గంజాయి స్మగ్లర్లు ఆగడాలు రోజు రోజుకు పెట్టరేగిపోతున్నాయి. పోలీసులు వీళ్ల కదలికలను గమనిస్తూ గంజాయి విక్రయిస్తున్న వారిని గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం పరిధిలోని గంజా విక్రయాలు సాగుతున్నట్లు సమాచారం అందుకున్న కావలి పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో 78 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో వరుస గంజాయి విక్రయాలు ఏర్పడ్డాయని ఎప్పటికప్పుడు బ్యాచులర్ గా ఏర్పడి మద్యం మాదక ద్రవ్యాలు లాంటివి కావలి పరిసర ప్రాంతాలలో లేకుండా చేసేందుకు అధికారులు తమ వంతు కృషి చేస్తున్నారని అన్నారు. అలాంటి దాడుల్లో పట్టుబడింది కఠినంగా శిక్షలు ఉంటాయని, ఎవరు కూడా తమ జీవితాలను పాడు చేసుకోవద్దని చెప్పారు. మాదక ద్రవ్యాలు కొనుగోలు విక్రయాలు చేస్తున్న వారు ఎవరైనా పట్టుబడితే బెయిల్ కూడా వచ్చే పరిస్థితి లేదని, 7 సంవత్సరాల దాకా శిక్ష పడుతుందని అన్నారు. ఎక్కువగా యూత్ బానిసగా మారుతున్నారని, మత్తులో జీవితాలు కోల్పోతున్న విద్యార్థిని విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇది అయిపోయిందా? అది తీసుకోవాలి, నేను తీసుకుంటే ఉందనా? ఓకే సార్. నెల్లూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ శ్రీమతి శ్రీలక్ష్మి అశ్విన్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ముసునూరు టోల్ ప్లాజా వద్ద నిన్న రాత్రి, అంటే 15 ఈరోజు రాత్రి 20 గంటల నుంచి కావలి ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ శ్రీ కె శ్రీనివాసరావు గారు సిబ్బందితో రిపోర్ట్ చేస్తుండగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో తమిళనాడుకు మరియు బెంగళూరుకు అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి బస్సుల్లో బ్యాగుల ద్వారా దాచుకుని విశాఖపట్నం మన్యం ఏజెన్సీ ఏరియా నుంచి బెంగళూరుకు మరియు చెన్నై దగ్గర పెరంబూరుకు రవాణా చేస్తున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 78 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ వీళ్ళపై కేసు నమోదు చేయబడుతుంది. ఈ కేసు పట్టుకోవడంలో పాల్గొన్న ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు గారు, పిసిఎల్ వెంకటయ్య, వి వెంకటేశ్వర్లు మరియు ఎస్పీఓ ఎన్ వెంకటేశ్వర్లు ప్రత్యేక అభినందనం జరిగింది. వీళ్ళు ఈ కేసులో పట్టుకోవడంలో యాక్టివ్గా పార్టిసిపేషన్ సిబ్బందికి అధికారులకు రివార్డ్స్ నిమిత్తం శ్రీమతి శ్రీలక్ష్మి గారు గవర్నమెంట్కు సిఫార్సు చేస్తున్నారు. కాస్ట్ సార్, దీని కాస్ట్